ఈరోజు ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం విషయంలో ప్రజలకు క్లారిటీ ఉంది. ఇది స్లోగన్ సర్కార్ కాదు, ఇది సొల్యూషన్ సర్కార్. ఇది మేము స్లోగన్లు ఇయ్యం, మేము సొల్యూషన్లు చూపిస్తాం. ఇచ్చిన ప్రతి విషయంలో కూడా మీరు చూడండి, మీరు ఎన్నో స్లోగన్లు ఇచ్చిండ్రు, కానీ రాష్ట్రంలో ఇంటింటికి త్రాగునీరు ఇచ్చి ఏ అక్క చెల్లె రోడ్డు మీదకి బిందె పట్టుకొని రాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చింది కేసీఆర్. ఇవాళ వృద్ధులకు వితంతువులకు 2000 ఆసరా పెన్షన్ ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ఇచ్చింది వాళ్ళ జీవితాలకు కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ మా పిల్లలు విదేశాల్లో అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా చదువుకోవడానికి 20 లక్షల రూపాయలు డైరెక్ట్గా నగదు బదిలీ చేసిన ఈ ఒకే ఒక్క ప్రభుత్వం ఈ భారతదేశంలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఉందా ఇక్కడన్నా? ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల గ్రాంట్గా ఇచ్చిన గవర్నమెంట్ ఉంటే చెప్పండి, అసలు ఆలోచన చేసిందా మీరు? అప్పుగా నన్ను ఇచ్చిందా మీరు? ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేలాది మంది విద్యార్థులు ఇవాళ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద విదేశాల్లో చదువుకుంటా ఉన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లను 800కు పెంచిన ఘనత కేసీఆర్ది. ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను పెంచడమే కాదు, జూనియర్ కాలేజీలను, ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ను జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేసుకున్నాం. ఆడపిల్లలు చదువుకోవడానికి పెద్ద ఎత్తున 80కి పైగా మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టి మా ఆడపిల్లల్ని కూడా చదివిస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం. మీ 60 ఏళ్లలో ఒక్క మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పెట్టిందా మీరు దళితుల కోసం? ఇవాళ 80కి పైగా దళిత గిరిజన ఆడబిడ్డలు చదువుకోవడానికి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చిన ఒకే ఒక్క ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. 1200కు పైగా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ గారి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో, వారి మీద ఉన్న అభిమానం ఏందో మాటల్లో కాదు చేతల్లో చూపించారు.